హలో అండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గురించి, చిన్నది కాదు చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను ఎప్పుడు ఇలా వీడియో తీస్తాను నా లైఫ్ లో కూడా అనుకోలేదు. మై నేబర్, మా అన్న నేబర్ అన్నకి సీరియస్ గా ఉంటే, ఐ మీన్ హీ కాల్డ్ మీ, కొంచెం అర్జెంట్ గా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు, నాకు నో బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే, అన్న కోవిడ్ అనుకుంటా అన్న అంటే, లేదు నాకు కోవిడ్ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చింది, కొంచెం ఎమర్జెన్సీలో అడ్మిట్ చేయంటే, మా ఇంటి పక్కనే లైక్ అపోలో ఉందండి. సో నేను అన్నం తీసుకుని అపోలో హాస్పిటల్కి వెళ్ళిన, నో ఛాన్స్ విత్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ యూస్డ్ ఆల్ తో, వీఆర్ ఫ్రమ్ సినో సమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అన్ని యూజ్ చేసా, అయినా కానీ అపోలోలో తీసుకోలేదు. వెంబడిని ఏఐజీ హాస్పిటల్స్ గచ్చిబౌలికి వెళ్ళినాము, లైక్ నంబర్ తీసుకొని, ఆన్లైన్ నుంచి నంబర్ తీసుకొని వెళ్ళాము, అక్కడ తీసుకోలేదు. వెంబడిని కాంటినెంటల్కి వెళ్ళాము, కాంటినెంటల్లో తీసుకోలేదు. కాంటినెంటల్ అయితే బయట నుంచి బయటనే, తర్వాత మన సన్షైన్ హాస్పిటల్స్, సన్షైన్ లో తీసుకోలేదు. దాని తర్వాత మా అన్న వాళ్ళ కొలీగ్ అక్కడ నిజాంపేట్ లో ఉందంటే నిజాంపేట్ కు వెళ్ళాము, నిజాంపేట్ లో తీసుకోలేదు. బెడ్స్ ఉన్నాయంటున్నారు. తర్వాత హోలిస్టిక్ కుకట్పల్లి హోలిస్టిక్ హాస్పిటల్ కి వెళ్ళాము, అక్కడ కూడా తీసుకోలేదు. దెన్ వెంబడినే డెక్కన్ హాస్పిటల్ సోమాజిగూడకు వచ్చినాము, అక్కడ ఇదంతా రిఫరెన్స్ వీళ్ళు వాళ్ళు మా ఫ్రెండ్స్ ట్రై చేస్తూ ఇదంటే లాస్ట్ డెక్కన్ హాస్పిటల్స్ కి వచ్చినాము. డెక్కన్ హాస్పిటల్స్ లాస్ట్ లో బెడ్ లేదు, ఒకటే బెడ్ ఉంది, మీరు ఒక 5 లాక్స్ కడితే తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ఆలోచించలేదు, 5 లాక్స్ ఏంటి ఇది, లైక్ కోవిడ్ కాదు కదా, ఏంది ఇది అన్నా గానీ సర్లేని, ఏమన్నా 3 లాక్స్ కట్టి జాయిన్ అయిపోయినాము. ఓకే, 3 లాక్స్ కట్టినాము. కేర్ హాస్పిటల్కి వెళ్ళామండి, నెక్స్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాం. కేర్ హాస్పిటల్స్ అయితే ఆ ఎమర్జెన్సీ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టి అక్కడి నుంచి అక్కడనే పంపించేశారు. విరించికి వెళ్ళాం, విరించి సేమ్ ప్రాబ్లం. సో ఇవన్నీ వేస్ట్, దాంట్లో ఎలా తీసుకుంటారు కదని మేము మళ్ళీ డెక్కన్కి వచ్చేసాము, బ్యాక్ టు డెక్కన్. సో కట్టేద్దాము అమౌంట్ ని, అమౌంట్ కట్టేసి జాయిన్ అయిపోయినామండి. సి మై క్వశ్చన్ ఇస్ హియర్, తెలంగాణ గవర్నమెంట్ అసలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక మేము క్యాష్ పెట్టుకుని ఇన్ని సార్లు సరే వీఆర్ రెడీ టు, ఏదో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదో డబ్బులున్నాయి పెట్టుకుని ఇంత చేస్తేనే, ఎవరు అసలు కనీసం ఏ హాస్పిటల్లో కనీసం తీసుకోలేదు. అసలు సామాన్యుల పరిస్థితి ఏంది, నేను మేము రాగానే ఎవరో ఒక చింతల నుంచి వచ్చారంట బాబు సోమాజిగూడ వారికి, ఏ హాస్పిటల్లో వాళ్ళ భార్యకి ఏదో చిన్న లోపల వాళ్ళ బాబు ఏదో పెట్టినాడంట, అది లైక్ యూనో అది ఏది, అసలు వాళ్ళు కూడా అన్ని హాస్పిటల్స్ తిరిగేసి ఇక్కడికి వచ్చారు. అసలు ఏమవుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనుషుల పరిస్థితి, హైదరాబాద్ లో ఒకవేళ సడన్ గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏంటి ప్రాబ్లం. మేము అన్ని హాస్పిటల్స్ తిరిగినాం, మాకు అవైలబిలిటీలు అన్ని ఉన్నాయి కాబట్టి కార్ తీసుకుని ఒక 1.5 అవర్, అసలు 1 to mostly 2 hours హైదరాబాద్ మొత్తం తిరిగామండి. ఎక్కడ ఏమి పట్టించుకోలేదు, తో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా ఏం చేసినా ఎక్కడ తీసుకోలేదు. స్పాట్ లో డబ్బులు కట్టండి అని ఒకటే బెడ్ అది కూడా మీరు ఉంటా ఉండాలి లేదు తెలియపోండి. మేము ఇంకా గాంధీ, ఇంకా లాస్ట్ ఆప్షన్ వాజ్ గాంధీ. మా అన్నయ్య వదిలే గాంధీకి వెళ్ళే వాళ్ళు, నేను ఇంట్లో ప్రాణాలు తీసుకుంటానేమో కానీ గాంధీకి అయితే పోనని పట్టుకుని కూర్చున్నాడు. తో మా లక్కీలు తీసుకున్నాడు. మై క్వశ్చన్ ఇస్, తెలంగాణ గవర్నమెంట్ కి ఏం చేస్తారు, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడ తీసుకోవట్లేదు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పెట్టిందన్నారు, మొన్న గవర్నర్ మాట్లాడింది అన్నారు, ఎక్కడ ఏమీ లేదండి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో పొరపాటున మీరు హాస్పిటల్స్ ఉన్నాయి మాకేమైనా అయితే, మెయిన్లీ నా పాయింట్ వచ్చేసి ఏ ఇన్సూరెన్స్ పనిచేయదండి, ఏ హాస్పిటల్ ఏ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. నాకు లైక్ నాకు మంచి 2 ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఏ ఇన్సూరెన్స్ పనిచేయదు, అన్నకు కూడా ఏ ఇన్సూరెన్స్ పనిచేయదు అన్నారు. తర్వాత క్లెయిమ్ అని ఏమో ఐ డోంట్ నో. సో మై క్వశ్చన్ ఇస్ టు తెలంగాణ గవర్నమెంట్, పక్కన ఆరోగ్యశ్రీ, ఏపీలో ఆరోగ్యశ్రీ అన్ని పెట్టినారు, ఎంత బాగా చేస్తున్నారు, అసలు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంది, అంత మంది సడన్ గాంధీకి వెళ్తే ఏంది, గచ్చిబౌలి స్టేడియం అన్నారు, ఎవరికైనా ఎటు వెళ్తే ఏ హాస్పిటల్లో తీసుకోవట్లేదండి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో గచ్చిబౌలి హాస్పిటల్ తీసుకున్నా మేము ఎక్కడైతే అక్కడికి వెళ్తుండేనేమో, గాంధీకి వెళ్ళాలంటే భయం, అక్కడైతే 100% తీసుకోరు, ఎందుకంటే మా జరిగిన సంఘటనలు తెలుసు గాంధీలో ఏం జరిగినాయో. సో ఒక్క హాస్పిటల్ తీసుకోవాలి 3-4 లక్షలు ఒక సామాన్యుడి వల్ల ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అప్పటికప్పుడు ఎవరిస్తారండి 5 లక్షలు, ఎవరిస్తారు 5 లక్షలు, మీదే ఉన్నాం కాబట్టి ఏదో పెట్టినారు అయిపోయింది, లేని వాళ్ళ పరిస్థితి ఏంది, అప్పటికప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అసలు ఇప్పుడు విద్యా వైద్యం అంటారు, వైద్యమే లేనిది ఇక గవర్నమెంట్ ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్రాణాలు పోతున్నాయి,
అసలు అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ తో కూడా మాట్లాడినా వాళ్ళ హాస్పిటల్లో కూడా స్టాఫ్ అందరికి వచ్చిందంట. హాస్పిటల్ వాళ్ళు భయపడుతున్నారు. గవర్నమెంట్ ఏదో చెరువు తీసుకుని సెపరేట్ హాస్పిటల్స్ అన్న ఏదో ఒకటి చెయ్యాలి. కానీ మరీ మరీ దరిద్రాది దరిద్రంగా ఉంది తెలంగాణ పరిస్థితి. పేషెంట్ నేమ్ వచ్చి మోహన్ అండి, ఫ్రమ్ జూబ్లీ హిల్స్. ఆయన ఇంత దారుణంగా ఆయన అయితే హోప్స్ వదిలేసుకుని బాధపడ్డాడు. ఏదో మేము ఇంకా స్పాట్ లో తీసుకెళ్లిపోయినాం కాబట్టి ఏదో సర్వ్ చేసినాం గానీ ఎంతో మంది అయితే ప్రాణాలు వదిలేస్తున్నారండి కోవిడ్ కి. ఇంట్లో ఉంటే సేఫ్ అంటే ఇంట్లో కూడా ఏది థర్డ్ స్టేజ్ దాటింది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి సిలిండర్స్ కావాలని ఉంటే అంతే అండి. ఇంకా గాంధీయో ఉస్మానియా అయితే దానిలో అయితే హోప్స్ కూడా ఉండవు. ఏ హాస్పిటల్ అయితే తీసుకోరండి, 100% చెప్తున్నా. ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా తీసుకోవట్లేదు. నేను అందరికి ఏం చెప్తున్నానంటే ప్రైవేట్ హాస్పిటల్ తెలంగాణలో నమ్మకం పెట్టుకోకండి. తెలంగాణలో హైదరాబాద్ లో సిచ్యుయేషన్ అయితే అస్సలు బాగాలేదు. జాగ్రత్త. వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.